నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్. ఇవాళ మనకు క్లియర్ కట్లో హైదరాబాద్ ప్రథమ పౌరుడు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. ఆయనతో అన్ని విషయాలు క్లియర్ కట్గా మాట్లాడతాం. నమస్కారం అమ్మ. మీరు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 14 నెలలు అయింది అనుకుంటా. మీరు సంతృప్తికరంగా ఉన్నారా? డెఫినెట్గా. మరి ఇలా హైదరాబాద్ మేయర్ అనేది మరి కళ్ళలో కూడా మరి మేయర్ కావాలని అనుకోలేదు, మేయర్ అవుతానని కూడా అనుకోలేదు. మరి హైదరాబాద్ నగర ప్రజల మరి దీవెనలు కొంత అయితే మరి అలా హైదరాబాద్ నగర మేయర్గా మరి బాధ్యతలు నిర్వహించు, మరి చక్కని పరిపాలన అందిస్తానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరి మంచి పేరు తేవడానికి మరి వాళ్ళ నువ్వు దానికి సంబంధించిన ప్రయత్నం చేయాలని చెప్పి మరి అలా మా రాజకీయ గురువు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు పెట్టిన మరి రాజకీయ భిక్షలో భాగంగా మరి ఈరోజు నగర మేయర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి గతంలో ఇక్కడ ఒక విద్యార్థి దశ నుంచి హైదరాబాద్ నగరంలో మరి ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు చూస్తున్నాం కాబట్టి మరి దాన్ని అనుకోని అవకాశం రావడం, దాన్ని మరి సమర్థవంతంగా మరి వాళ్ళ పదవి కట్టబెట్టిన అధిష్టానం ముఖ్యమంత్రి గారికి కానీ మరి అలా ఆశీర్వదించిన ప్రజలకు కానీ మరి దాన్ని అదే స్థాయిలో నిర్వహించడానికి ప్రతినిత్యం మరి అదే ఆలోచన చేసుకుంటూ నగరం మీద గతంలో ఉన్న మరి వాళ్ళ పరిచయాలు అనుభవం ఏదైతే ఉందో దాన్ని రంగరెచ్చుకొని సంతృప్తిగా మరి వాళ్ళ పూర్తి స్థాయిలో నగర అభివృద్ధి. మీరు సంతృప్తిగా ఉన్నారు, కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా మీ పాలనలో? గతంలో కార్పొరేటర్ల మధ్యన, మేయర్ మధ్యన, కమిషనర్ మధ్యన ఈ కుమ్ములాటలు, ఈ గొట్లాటలు ఇవి తప్ప ప్రతినిత్యం ఒక వార్తలు మరి అలా బొమ్మటంగా వచ్చేటి. కానీ ఇప్పుడు కొత్తగా నగరపాలక సంస్థ వచ్చినాక మరి అలా అధికారులతో కానీ మరి ఇంటర్నల్గా పార్టీల మధ్యన కానీ కౌన్సిల్లో కానీ ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా మరి ఏ అభివృద్ధి కార్యక్రమం మీద ఇవాళ స్టాండింగ్ కమిషన్లో కానీ కౌన్సిల్లో కానీ మరి ఇవాళ అధికారులతో కానీ ఎక్కడ కూడా ఘర్షణపూరిత వాతావరణం కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా ఇవాళ ఇది మాకు కావాలి అని వచ్చి అడుగుతారు తప్పితే ఏదో ధర్నాలతో దద్దరిల్లిన సందర్భం లేదు. ఇవాళ పార్టీలు ఎక్కడ అభివృద్ధిని ఆదుకోవాలని వాళ్ళు కూడా మరి వాళ్ళు ఎవరిని కూడా సమర్థవంతంగా మరి వాళ్ళ వారికి సరైన ఆన్సర్ చెప్తూ చకచక్యంగా ముందుకు పోతానికి ప్రజల సహకారం మరి ఇక్కడ ఉన్న పార్టీలు అధికారుల సహకారంతో మరి వాళ్ళ సాటిస్ఫై లేకుండా ప్రజలు సాటిస్ఫై లేకుండా ఉండడం అంటే గతంలో ఉన్న పాలక వర్గాలకు గతంలో ఉన్న అధికారులకు ఎన్నో సమస్యలు అడిలాగా ఉండేవి. ఇవాళ వాటన్నిటిని కూడా వాళ్ళు పరిష్కరించే దిశగా సర్వేలాగా ఏమైనా చేయించుకున్నారా హైదరాబాద్ దాని మీద? అంటే మేము మా పరిపాలన ఏ రకంగా ఉంది, ఇవాళ ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చెప్తుందనే సర్వే చేయించుకోవాల్సిన అంటే ఇంకా పరిస్థితులు రాలేదు, అవసరం కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ అసంతృప్తిగా ఉన్న సందర్భాలు ఏ రకంగా ఉన్నాయనేది మనం ఇన్ని రోజుల రాజకీయాల్లో మనకి తెలుసు కాబట్టి సరే ఇవాళ గతం కన్నా ఏదో పని చేయబోయినప్పుడు ఇంకా మెరుగ్గా చేస్తే బాగుండనే సలహాలు కానీ ప్రజల్లో ఆ భావం కానీ ఉండొచ్చు. కానీ గతంలాగా మరి ఇవాళ ఎక్కడికో అక్కడికి ఏదో పదవిలో అలంకారప్రాయంగా కాకుండా ఇవాళ ఇచ్చిన ప్రతి పదవి చేపట్టిన మొదటి రోజు నుంచే మరి ఇలా నగరం మీద అంతకుముందున్న అవగాహన లేదా ప్రజల కష్ట సుఖాలు తెలిసి మరి ఇలా కింది స్థాయి నుంచి వచ్చిన మరి ఇలా పరిస్థితిలో మరి ప్రతిరోజు ప్రజల్లో మమేకమైపోవడానికి కార్యకర్తలతోటి, కార్పొరేటర్లతోటి, అధికారులతోటి మరి ప్రతినిత్యం అదే పనిలో ఉంటున్నాం కాబట్టి ప్రజల నుంచి అంత అసంతృప్తి ఉందని నేను అనుకోవట్లేదు. నో డౌట్, బొంతు రామ్మోహన్ గారు వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమవుతున్నారు, వర్షం పడగానే తాను విధుల్లోకి వస్తున్నారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 24/7 పనిచేస్తున్నారు. కానీ మీ మీద ఉన్న ఆరోపణలు అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు కడప దాటడం లేదని. 425 సంవత్సరాలు కలిగిన హైదరాబాద్కు ఒకే రోజు అల్లా వద్ద అద్భుత దీపం లెక్క మార్చలేదు. ఇవాళ గతంలో ఒక వినాయక చవితి వినాయక నిమజ్జనం చేయాలంటే ఒక 2 రోజులు పట్టేది. గతంలో ఈ అధికారులు లేరా, ఈ మేయర్ లేరా, మరి రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఉంది. కానీ దానికి ఒక చాకచక్యంగా ప్లాన్ చేసి 2 రోజులు దాన్ని ఇవాళ ఒక అధికారులకు ఇవాళ కంటిన్యూ నెల లేకుండా నిమజ్జనం చేసే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటూ ఏదో చేసేది. ఇవాళ దాని ఒక పకడ్బందీ ప్లాన్ తోటి విమర్శలు వచ్చినాయి. ఖైరతాబాద్ గణపతిని ముందు చేయడం ఒక హిందూ వ్యతిరేక చర్యగా, ఇవాళ ఖైరతాబాద్ గణపతి ఏదైతే ఉందో వినాయక నిమజ్జనానికి అదొక మరి ఇలా చివరి గడియలాగా పిలుగుతుంటారు. ఇవాళ దాంతో ఏమవుతుందంటే అది 2 రోజులు 3 రోజులు ఇచ్చేసి వినాయక నిమజ్జనం ఏ రోజు జరగాలనో శాస్త్రీయంగా మరి హిందూ శాస్త్రాలు ఏ రకంగా అయితే ఏ రోజు అయితే చెప్తున్నాయో మరి ఆ రోజే జరగాలనేది ఇలా ప్రజలు అనుకుంటారు. మరి ఇలా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అదే రోజు నిమజ్జనం చేయాలనేది మేము ప్రయత్నం చేసినాం. జనరల్గా గణేష్ ఉత్సవాలు చేసేది ఏంటంటే హిందువుల యొక్క తమ శక్తిని చాటుకోవడం కానీ తమ యొక్క దీని కోసం కానీ చేస్తారు. అలాంటిది మీరు త్వరగా ముగించడం వల్ల వాళ్ళకు కొంత అసంతృప్తి ఉంటుంది కదా. నిమజ్జనం అనేది కళ్ళతో చూసిన సందర్భం ఎప్పుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని ఈ తెలంగాణ ప్రజలు
ఆయన నగర ప్రజలు ప్రపంచంలో ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూడాలని, ఖైరతాబాద్ వినాయకుడిని దర్శనం కావాలని కొన్ని లక్షల మంది వచ్చిపోతుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ రకంగా వస్తారో, ఖైరతాబాద్ వినాయకుడు అలా కొలువుదీరిన రోజులు అన్ని రోజులు వస్తుంది. ఏ రోజు మరి 8 లక్షల మంది 8 వేల మంది చూస్తారు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అనేది? చరిత్రలో అది సందర్భమే రాలేదు, ఆ అవకాశమే రాలేదు ప్రజలకు. కానీ అలా మార్నింగ్ టైం పట్ట బగటిల్లి ఉదయం 11 గంటల లోపు ఇలా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అనేది ఇలా లైవ్ల ద్వారా, మరి టీవీల ద్వారా ఇలా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది మరి ఇలా హర్షనాదాల మధ్యన, సంతోషం మధ్యన ఇలా మార్నింగ్ ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిందో దాన్ని అందరూ కూడా సూచి తరించడం జరిగింది. శాస్త్రమే పాటించిన తప్పితే, మీరు తెల్లారి నిమజ్జనం అయ్యేదే ముందు రోజు చేయడం వల్ల ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిందో ఇలా అదే రోజు సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు నిమజ్జనాలు బయలుదేరేది. ఖైరతాబాద్ వినాయకుడు ఎప్పుడైతే 11 గంటలకు నిమజ్జనం అయిందో మిగతా వినాయక గణప మంటపాలు కూడా ఆ రోజు 11 గంటలు 12 గంటలు దాదాపు 90% ఇలా నిమజ్జనం సక్సెస్ఫుల్గా శాస్త్ర ప్రకారం చేయగలిగినామని మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, మీరు విశ్వనగరిగా చేద్దామని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. విశ్వనగరికి చేద్దామంటే మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్ల మీద గుంతలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇవన్నిటి పెట్టుకొని మీరు విశ్వనగరిగా చేయడం సాధ్యమేనా? ఓ 3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చినా, 1 సంవత్సరం నుంచి నగరపాలక సంస్థ 14 నెలల నుంచి వచ్చినా ఒకే రోజు విశ్వనగరం అనేది కాదు. విశ్వనగరం అనేది ఒక కళ. హైదరాబాద్ నగరాన్ని ఇలా వరల్డ్ క్లాస్ సిటీ చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇలా మనం ప్రతిపాదనలు, దానికి అనుగుణంగా పావులు గదుపుకుంటూ పోతే మరి ఇలా మనం వరల్డ్ క్లాస్ సిటీ విశ్వనగరం అనేది ఎన్ని రోజులలో సాధిద్దామని మీరు? ఎన్ని రోజులంటే, ఈ రోజు మీరు అన్నట్టు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే ఇలా నగర మున్సిపాలిటీల ఇలా ఎంసీహెచ్కు ఇలా శివారు మున్సిపాలిటీలు 13 మున్సిపాలిటీలు గడవడం జరిగింది. ఆ 13 మున్సిపాలిటీలో మీరు అన్న వాటర్ ప్రాబ్లం ఉండే, మీరు అన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకుంటుండే, 2000 కోట్ల అడుకో నిధులతోటి అన్ని శివారు మున్సిపాలిటీలకు మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాటి పైప్ లైన్ కూడా దాదాపు 90% లేయింగ్ కూడా అయిపోయింది. ఇలా అన్ని మున్సిపాలిటీలో ఇలా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు ఎక్కడికక్కడికి తవ్వకాలు కూడా పూర్తవుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే మీరు అన్న డ్రైనేజీలు అన్నీ కూడా దాదాపు పూర్తవుతాయి. ఇవన్నీ కాకుండా కోర్ సిటీలో గతంలో ఎప్పుడో మరి ఇలా నిజాం నవాబ్ వేసిన పైప్ లైన్లు ఉండడం జరిగింది. మరి ఇప్పుడు 100 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వేసిన పైప్ లైన్లు కూడా ఉన్నాయి. వాటిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, వాటిని ఇంకా మారవాల్సిన అవసరం ఉంది, కొత్త వేయాల్సిన అవసరం ఉంది. 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే మీరు చూసిండ్రు అతలాకుతలం అయిపోతుంది హైదరాబాద్. ఎస్, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చరు 2 సెంటీమీటర్ల వర్షపాతానికి తగ్గట్టుగా లేదు. ఇవాళ 2 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్లో ఇలా రోడ్లన్నీ చెరువులు ఏ రకంగా అయితే దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే గతంలో లేదు, ఇలా 50 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎక్కువ గాలి లేకుండా, 100 కిలోమీటర్ల స్పీడ్ కన్నా ఎక్కువ గాలి లేకుండా సముద్ర తీర ప్రాంతాల మాత్రమే 150 కిలోమీటర్ల 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ పైన గాలి వానలు వచ్చేది. కానీ ఇలా మరి సముద్ర తీర ప్రాంతాలు కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా 150 కిలోమీటర్ల స్పీడ్ ఎప్పుడైతే వచ్చిందో దానికి అనుగుణంగా ఇలా కరెంటు స్తంభాలు కానీ, దానికి అనుగుణంగా చెట్లు రోడ్ల మీద ఉన్న చెట్లు నాటకాలు కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేసుకోవాల్సిన ఏర్పడింది. ఇలా కాలం మారుతుంది, కాలంలో ఉన్న భౌగోళికమైన మార్పులు కూడా, సైంటిఫిక్ మార్పులు కూడా చేంజ్ అయినాయి. కాబట్టి దానికి అనుగుణంగా చేసుకున్న క్రమంలో ఇలా విశ్వనగరం అనేది ఇలా 1 సంవత్సరానికైతే 4 సంవత్సరాలకైతే ఇలా మొత్తం ఒక 10 ఇయర్స్ ప్లాన్ ఉండదా మీకు? డెఫినెట్గా అంటే 8 ఏళ్లలో విశ్వనగరం చేస్తాం. మనం ఒక 5 ఇయర్స్ మనం ఒక టర్మ్ పెట్టుకుంటే ఆ 5 ఇయర్స్లో మనం కొంత రీచ్ కాగలుగుతాం. ఇంకో 5 ఇయర్స్లో ఇంకొన్ని, అంటే దీర్ఘకాలికమైన ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి, తాత్కాలికంగా కొన్ని ఉంటాయి. ఇలా మరి రోడ్లు ఉన్నాయి, మీరు అన్నట్టుగా రోడ్లు ఎక్కడికక్కడికి స్టామ్ వాటర్ డ్రైన్స్ లేకనో, ఎక్కడెక్కడ డ్రైనేజ్లు కొంత లీకేజ్ ఉంటాయి. నేను ఏమంటానంటే వాటిని ఇప్పుడే రిఫార్మ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవాళ సిటీలో ఒక దాదాపు ఒక 50 రోడ్లు ప్రయోగాత్మకంగా మనం వైట్ టాపింగ్ కానీ బీటీ కానీ వాటిని విత్ డట్టింగ్ పెట్టుకుంటూ స్టామ్ వాటర్ డ్రైన్ పెట్టుకోవాలని. మీరు మేయర్గా ఉన్నారు కదా, రోడ్ల మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడతారు, మళ్ళీ వేయడం మళ్ళీ పోవడం, మళ్ళీ వేయడం మళ్ళీ పోవడం, ఎందుకు మీకు ఒక ప్లానింగ్ లేదు? మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు మార్చారు? డెఫినెట్గా మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో కొన్ని ప్రయోగాత్మకంగా ఇలా ఖైరతాబాద్ కేసీబీ జంక్షన్ కానీ, నాగార్జున సర్కిల్ జంక్షన్ కానీ, ఇవాళ పెద్దమ్మగుడి దగ్గర రెగ్యులర్గా మరి ఇలా మెట్రో వర్క్లతో పాడయ్యే ఆ రోడ్డు కానీ, ఇవాళ లకడికాపూర్లో ఉన్న రోడ్డు కానీ, ఇలా క్రాస్ రోడ్లో ఉన్న రోడ్డు కానీ, దాదాపు 36 జంక్షన్లు, ఇలా రాయదుర్గం కాజాగూడ జంక్షన్ కానీ, ఈ రకంగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అయ్యే దగ్గర కొన్ని ప్రయోగాత్మకంగా పవర్ బ్లాక్లు కొన్ని ఇలా రోడ్ నెంబర్ 10లో మరి వాళ్ళు ఇక్కడ సికింద్రాబాద్లో ఏదైతే మన మినిస్టర్ రోడ్డు ఉందో ఆ మినిస్టర్ రోడ్లో కొన్ని వైట్ టాపింగ్ రోడ్లు వేయడం జరిగింది, కొన్ని పవర్ బ్లాక్స్ వేయడం జరిగింది, కొన్ని రకరకాలుగా ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ కొన్ని ప్లాస్టిక్ రోడ్స్ వేయడం జరిగింది. వీటిని ప్రయోగాలు కొంత సక్సెస్ఫుల్గా అయినాయి కాబట్టి ఇలా హైదరాబాద్లో ఒక 50 మెయిన్ రోడ్లు అంటే రోడ్ల మీద ఒక అవగాహన వచ్చారా? మీరు ఏ రోడ్లు వేద్దాం, వైట్ టాపింగ్ రోడ్లు వేద్దామా, డాంబర్ రోడ్లు వేద్దామా, సిమెంట్ రోడ్లు వేద్దామా, ఏమి వేద్దాం అనుకుంటారు? డెఫినెట్గా మేజర్గా వైట్ టాపింగ్ రోడ్డు. ఇలా మెయింటెనెన్స్ ఏదైతుందో మీరు అన్నట్టుగా 10 సంవత్సరం 100 కోట్లు పెట్టే బదులు ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టే పైసలు ఒకే
ఒకేసారి పెడితే ఒక 15 నుంచి 20 ఏళ్ళు రోడ్డు ఖరాబ్ కాకుండా ఉంటుంది. దానికి అనుగుణంగా ఎలా ఒక స్పెషల్గా ఒక రోడ్డు కార్పొరేషన్ సూటి ప్రశ్న చెప్పండి. సూటి సార్, రోడ్లు ఎన్ని రోజులలో బాగుపడతాయి హైదరాబాద్లో? కనీసం రోడ్ల విషయంలోనైనా చెప్పండి. ఆల్రెడీ టెండర్స్ దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కూడా గవర్నమెంట్ అప్రూవల్ కొరకు మేము ఆల్రెడీ 3 మంత్స్ బ్యాకే పంపడం జరిగింది. అవి వస్తే దాదాపు నీకు హైదరాబాద్లో ఉన్న మేజర్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఒక సంవత్సరం కాలంలో దాదాపు వాటిని కొంత పూర్తి చేసి సంవత్సరం నెలలో ఆల్రెడీ ఒక 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ తవ్వకాలు లేకుండా కరెంట్ డిపార్ట్మెంట్ తోటి, వాటర్ డిపార్ట్మెంట్ తోటి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ వాటన్నింటి కలుపుకొని మళ్ళీ తవ్వకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం. అంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ మీద వచ్చే ఆరోపణ అంటే శాఖల మధ్య సమన్వయం లేదని, దాన్ని మీరు అంగీకరిస్తారా? డెఫినెట్గా. ఎందుకంటే గత 6 నెలల కింద సంవత్సరం కింద చూస్తే కరెంట్ డిపార్ట్మెంట్కు జిహెచ్ఎంసీకి, జిహెచ్ఎంసీకి వాటర్ డిపార్ట్మెంట్కు, వాటర్ డిపార్ట్మెంట్కు పొల్యూషన్ డిపార్ట్మెంట్ లేదు. అంటే గత 3-4 నెలల కాంచి మేము ఏదైతే చేసినాం, మీరు వర్షాకాలంలో వచ్చిన ఇబ్బందులు మీరు చూసారు, ఒక 6 మంత్స్ కాంచి ఆల్ డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి ఓ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లు, ఇంకో రోజు జిహెచ్ఎంసీలు, ఇంకో రోజు వాటర్ డిపార్ట్మెంట్లు, ఇంకో రోజు ఇరిగేషన్లు, ఇంకో రోజు ఆర్ఎండ్బిలో, ఇట్లా అన్ని హైదరాబాద్లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్లు ఏదైతే వీటన్నింటినీ ఇనిషియేషన్ చేసి ప్రతి డిపార్ట్మెంట్కు ఇలా వెదర్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఇలా హైదరాబాద్లో ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే అన్ని శాఖల్ని ఇలా ఒక గ్రూప్గా కన్వరేజ్ గ్రూప్గా పెట్టుకొని ఒక్కొక్క మరి ఇలా శనివారం రోజు మరి 15 రోజులకోసారి 4 రోజులకోసారి ఎమర్జెన్సీని బట్టి మరి రోజు మీటింగ్లు కూర్చుంటూ ఎవరు ఏ ప్రాబ్లం తీరవాలి, వాటర్ డిపార్ట్మెంట్లతో ఏముంది, ఎలక్ట్రిసిటీతో ఏముంది అనేది ఇలా మీటింగ్స్ అవుతున్నాయి, సమన్వయ మీటింగ్లు అవుతున్నాయి. ఆ మీటింగ్ల ద్వారానే ఇలా మరి ఇలా వినాయక చవితి కానీ రంజాన్ కానీ మరి ఇంకా మిగతా డిజాస్టర్ వచ్చినప్పుడు ఒకే రోజు మొన్న 150 కిలోమీటర్లు వచ్చిన వర్షంకు చెట్లు ఎక్కడెక్కడ పడిపోతే ఇలా అన్ని డిపార్ట్మెంట్ల కనేకతోటే సమన్వయంతోటే ఇలా తెల్లారేసరికి మొత్తం ఇలా మనం క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదంటే డిపార్ట్మెంట్ల సమన్వయం మీరు అన్న గతం కన్నా ఇప్పుడు మెరుగుపరుచుకోగలిగింది. అంటే జిహెచ్ఎంసీ మాటలు చెప్తుంది అనడానికి ఇంకో ఉదాహరణ డ్రింకింగ్ వాటర్. మీరు రోజు నీళ్ళుడుస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు నీళ్ళే రావడం లేదు. వారానికి ఒకసారి కూడా వస్తుంది, తర్వాత నల్ల నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు ఇవి వస్తున్నాయి. కనీసం ఇప్పుడు వచ్చే నీళ్ళన్నా కరెక్ట్గా విడిచే అవకాశం ఉందా? ఇప్పుడు మిషన్ భగీరథ అన్నారు, మిషన్ భగీరథలో కూడా మీకు 50% ఫండ్స్ అలాకేట్ అయినాయి, ఇంకా చాలా పని మిగిలింది. ఇలా మీరు అన్నట్టుగా కొన్ని దిక్కులు రాలే కావచ్చు. ఎందుకు రాలేదంటే అక్కడ కొత్తగా పైప్ లైన్ ఇంకా లేయింగ్ కాలేదు కావచ్చు, కొన్ని ఇంకా నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి కొన్ని చేసే పరిస్థితుల్లో కొంతమంది కాంట్రాక్టర్ కొంత లేట్గా స్టార్ట్ చేయడం, ఇలా వర్షాకాలంలో దానికి తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొన్ని ఇవ్వకపోవడం, ఈ లింకేజ్ ఎక్కడైతే కొంత ఆగి ఉంది తప్పితే ఒక 10% 15% సిటీలో ఆ పరిస్థితి ఉంది తప్పితే 24 గంటలు వాటర్ వేయడానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే నెట్వర్క్ అనేది ఎక్కడికక్కడ పూర్తయ్యడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇలా సిటీలేమో కొన్ని లైన్స్ చేంజ్ చేస్తున్నారు, అవుట్స్కర్ట్స్లేమో కొన్ని లైన్స్ లేయింగ్ అవుతున్నాయి. మీరు ఎక్కడ చూసినా తవ్వకాలు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఇటు 3-4 పెద్ద కంపెనీలు, వాటికి సబ్ కాంట్రాక్టులు అందరూ కూడా వాళ్ళు స్పీడ్గా ఇలా ముఖ్యమంత్రి గారే స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఎక్కడెక్కడ వర్క్లు అయినా ఎంత శాతం అయింది అనేది. కాబట్టి ఇలా మాటలతో చేసేది ఏముండదు, ఇలా పూర్తి స్థాయి నెట్వర్క్ వస్తే మీకు ఈ సంవత్సరం ఎండాకాలం ఇంకొక 15 రోజుల్లో కూడా ఎండాకాలం వెళ్ళిపోతుంది. పోయిన సంవత్సరం ఇంతకన్నా ఘోరంగా ఉండే, ఎన్నో బోర్లు వేసినా, ఎన్నో ట్యాంకర్లు పెట్టినా అయినా కూడా ఇబ్బంది ఈ సంవత్సరం. అచ్చా, బల్దియా అంటే అవినీతికి బాదుషా అని, కానీ ఇప్పటికీ బల్దియాలో ఆ అవినీతి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే కాలువల పుడికల్లో చూసాం, 2-వీలర్ల మీద 3-వీలర్ల మీద సప్లై చేసి 20 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఇది బయటకు వచ్చింది. బయటికి రాని కొన్ని కోట్ల రూపాయల అవినీతి ఉంది, అది మీ దృష్టికి వస్తుందా? డెఫినెట్గా. ఈరోజు ఎక్కడ అవినీతి ఉన్నా మరి యాక్షన్ తీసుకున్న సందర్భాలని ఎంతోమందిని మీరు అన్నట్టుగా సస్పెండ్ చేసిన సందర్భం ఉంది. గతంలో ఇవన్నీ బయటకు తీయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది, ఎక్కడికక్కడ కుమ్మక్కాయి. మరి ఇలా మీరు అన్నట్టుగా 23 మంది ఇంజనీర్స్ అలా ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసిన సందర్భం ఉంది, కొంతమంది సరెండర్ చేసిన సందర్భం ఉంది. ఇలా పిల్ల నాదే కదా అని చెప్పి ముద్దు పెట్టుకున్న సందర్భం లేదు, నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఎక్కడ వాళ్ళని అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి బల్దియాలో అవినీతి అనేది ఇలా జరిగినా దాన్ని ఇలా ఉపేక్షిస్తలేదు. ఇక 23 మంది ఇంజనీర్లను ఇలా ఏకపక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎవరికి ఇలా ఉపేక్షించకుండా ఇలా నిర్ణయం తీసుకున్న దానికి మిగతా వాళ్ళకు కూడా ఇలా బల్దియాలో ఉన్న అధికారులు అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు, ప్రజలకు ఇలా మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ల ఇష్యూలో ఇప్పటికీ మీకు చేయి దడపందే పని కావట్లేదు. అంటే ఎందుకు దాన్ని మీరు మార్చారు, సింగిల్ విండో పెట్టి దాన్ని ఎందుకు ఒక ట్రాన్స్పరెంట్గా తీసుకురారు? ఇవాళ ఫస్ట్ టైం ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో 30 రోజులలో పర్మిషన్ ఇవ్వకపోతే డీమ్డ్ అప్లికేషన్ కింద ఇచ్చేయడానికి ఆన్లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫస్ట్ టైం చేసిన ఇలా మున్సిపాలిటీ ఏదైతే ఉందో హైదరాబాద్, దీన్ని చూస్తే మిగతా వాళ్ళు కూడా ఇలా ఇచ్చేయడం జరిగింది ఇలా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా. అదే కాకుండా మీరు అన్నట్టు మున్సిపల్లో ఇలా టౌన్ ప్లానింగ్లో కానీ ఇంకో దాంట్లో అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా రూపు మాపడానికి ఇలా బిల్లింగ్ ట్రిబ్యునల్ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బిల్లింగ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నిటి ద్వారా ఒకటొకటి ఇలా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం, కొన్ని అధిగమిస్తున్నాం, కొన్ని సక్సెస్ అయినా ఇంకొన్ని సక్సెస్ అయ్యే సందర్భం కూడా ఇంక ముందుంది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అహ్మదాబాద్ నాటి దానికి మేయర్గా పనిచేశారు. అంటే ఒక మేయర్ అంటే ఆ బాధ్యత ఉంటుంది. సర్దార్ పటేల్ గారికి ఆ పేరు వచ్చింది, అక్కడి నుంచే పేరు వచ్చింది. అట్లా రామ్మోహన్ గారు కూడా అలాంటి పేరు తెచ్చుకోవడానికి, రామ్మోహన్ ముద్ర వేయడానికి ఏం చేస్తున్నారు? అంటే రామ్మోహన్ ముద్ర వేయడం కాదు, ఈ నగరం మీద ఇక్కడనే పుట్టి ఈయన్నే మనం ఒక విద్యార్థి దశ నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ నగరాన్ని నిజంగా ఒక మంచి ఉన్నతమైన నగరంగా, ఉన్నతమైన ప్రమాణాలు ఉన్న నగరంగా, ఇలా వరల్డ్ క్లాస్లో ఇలా సర్వే చేసినా కూడా ర్యాపిడ్ గ్రోతింగ్ ఉన్న నగరం హైదరాబాద్ నగరం అని, ఇలా లివబుల్ సిటీ ఏదైనా ఉంది, ఇలా మంచి ప్రమాణాలతోటి ఇలా ఉండే సిటీ ఏదైనా ఉందంటే హైదరాబాద్ మాత్రమే అని చెప్పి హ్యాట్రిక్లో ఇలా గత 3 సంవత్సరాలుగా వరుసగా హైదరాబాద్ మాత్రమే రావడం జరిగింది. ఇలా కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ తక్కువ, మంచి ప్రమాణాలు ఉండి, ఇలా 100 రూపాయలు జేబులో 4 రోజులు బతికే పరిస్థితి ఉంది. ఇలా ఏదైనా హైదరాబాద్ సిటీలో మంచి ప్రమాణాలతోటి మంచి వాతావరణంతోటి ఏ డిజాస్టర్ లేకుండా ఉన్న సిటీ అంటే ఇలా హైదరాబాద్ నగరం. మరి ఇలా హైదరాబాద్ నగరం ఎన్నింటిలో కూడా ఇలా స్వచ్ఛ భారత్లో చూస్తే కూడా హైదరాబాద్ నగరం మరి ఇలా 1 రావడం జరిగింది మెట్రోపాలిటన్ సిటీలో. మరి ఇలా కాబట్టి హైదరాబాద్ నగరాన్ని ఇంకా ఉన్నత ప్రమాణాలు తీసుకోవడానికి సాయశక్తులు మరి ఉన్న ఇక్కడ ఉన్న అధికారులతో కానీ, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లతో కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అదే రకంగా ఇలా ఒకటి చిన్న 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 అరమరకలు ఉన్నా కూడా కలుపుకొని పోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అల్టిమేట్గా జిహెచ్ఎంసీకి మంచి పేరు రావాలి, తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ప్రతినిత్యం మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఇలా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఇలా ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీలో మున్సిపల్లో ఎక్కడ కూడా థ్యాంక్స్ గివింగ్ ఉండదు. ఎంత మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసినా కూడా ఎవరు కూడా ప్రశంసలు ఇచ్చేవారు ఉండరు, ఎందుకంటే మున్సిపల్ డ్యూటీ ఆ రకంగా ఉంటుంది. ఇలా ఒకటి ఇలా మంచి చేసినసరికి రేపు పొద్దున ఇంకోటి ఇదవుతుంది. అయినా మరి ఏమాత్రం వెన్ను చూపకుండా, ఏమాత్రం అసంతృప్తికి గురి కాకుండా మరి ప్రతినిత్యం ఈ నగరాన్ని ఇంకా మంచి హైదరాబాద్ నగరాన్ని ఒక స్వచ్ఛమైన నగరంగా, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి లివబుల్ సిటీగా తయారు చేయడానికి హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నాట్ ఓన్లీ రోడ్లు, నాట్ ఓన్లీ మంచినీళ్ళు, నాట్ ఓన్లీ సివరేజ్, ఎన్నో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ఇలా ఇంకా 100 రకాల పరిస్థితులు ఉంటాయి హైదరాబాద్ నగరాన్ని ఇంకా డెవలప్ చేయడానికి. వాటన్నిటి కూడా ప్రతినిత్యం మరి కొత్త నూతన అన్వేషణతో ముందు పోయే ప్రయత్నం చేస్తాం. మీకు ఫ్రీడమ్ ఉందండి, కేటీఆర్ గారు అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రతిదీ కేటీఆర్ కన్సర్న్లలోనే జిహెచ్ఎంసీ నడుస్తుంది, కేసీఆర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అటువంటి సమయంలో బంతు రామ్మోహన్ గారు ఫ్రీడమ్గా పనిచేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఉందా? డెఫినెట్గా. ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఇవాళ కేటీఆర్ గారి కింద 6 కార్పొరేషన్లు ఉంటాయి, 73 నగర పంచాయతీలు ఉంటాయి. ఇవాళ వారు ఇక్కడనే జిహెచ్ఎంసీలో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయరు. జిహెచ్ఎంసీ అనేది ఇవాళ కూడా ఒక పెద్ద నగరం కాబట్టి మాకు కావాల్సిన సహకారం కానీ, మాకు కావాల్సిన సూచనలు కానీ ఏదైనా ఉంటే వారు మేము అడిగి తెలుసుకుంటాం, వారు ఏమైనా గమనించాలి తీసుకునే నిర్ణయాలు చేయగలుగుతున్నారు. డెఫినెట్గా వారు వచ్చి ఇక్కడ జనరల్ వార్డులో కూర్చొని జయమని సంతకం పెట్టి చేయండి అని చెప్పడం, ఇక్కడ మా స్టాండింగ్ కమిటీలో కూర్చొని జయమని వారు కూడా చెప్పే పరిస్థితి ఉండదు. వారు ఏమైనా ఉంటే ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుందేమో ఆలోచించమని సలహాలు ఇస్తారు, ఇంకేమైనా ఉంటే మేము వారిని అడుగుతాం ఇంకో ఇది చేస్తే మాకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది, ఈ రిలాక్సేషన్ కానీ ఇవేమైనా రూల్స్ కానీ ఇట్లా ఈ రకంగా మాకు కొద్దిగా మాకు రిలాక్సేషన్ చేయమని చెప్పి వారిని అడుగుతాం. అంతకు కాకపోతే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ పరిస్థితి ఉంటుంది తప్పితే ఇలా వారు సలహా ఇవ్వడం కానీ మేము వారిని రిక్వెస్ట్ చేసి ఇంకేదైనా మాకు కావాల్సింది తీసుకోవడం కానీ ఇది ఉంటుంది తప్పితే వారు మా మీద స్వేచ్ఛ లేకుండా వారు చేసేదే ఉండదు. ఇవన్నీ ఆ సత్య అసత్య ఆరోపణలు తప్పితే ఇంకోటి ఏముండదు. వారు ఫ్రీగా ఇలా మా జిహెచ్ఎంసీని చూసుకుంటూ కూర్చునే పరిస్థితి ఉండదు. మంత్రి గారు మంత్రి అన్నప్పుడు రాష్ట్రానికి మొత్తం మంత్రి కాబట్టి మాకు కావాల్సిందేదో మాకు మరి ఇలా సహకారం చేయడం జరుగుతుంది రాష్ట్ర మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వంగా మాకు కావాల్సిందేదో మీ వారిని అడగడం జరుగుతుంటుంది. మీకు ఫ్రీడమ్ ఉందంటున్నారు, దాంతోపాటు మీరు ప్రథమ పౌరుడు, మేయర్తో పాటు ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి మన దగ్గరికి వస్తే మీరే పక్కన కూర్చుంటారు, సీఎం కూడా కూర్చోరు, మీరు కూర్చుంటారు, అటువంటి ప్రథమ పౌరుడు మీరు. కానీ హైదరాబాద్లో మనకు మన కడుతున్న పన్నులు తెలంగాణ బడ్జెట్లో 70%, కానీ మనకు వస్తున్నది నాట్ ఈవెన్ 10%. సెంట్రల్లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎట్లా ఉందో అట్లా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఉండాలి, దాంట్లో జనాభా నిష్పత్తిలో మనకు డబ్బులు రావాలనేది కేంద్రం ఒకటి నిర్ణయించింది. కానీ ఎస్ఎస్సీ పెట్టడానికి మన ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కారణం ఏంటంటే మేజర్ షేర్ బల్దియాకి వస్తుందని. ఒక ప్రథమ పౌరుడిగా మీరు టీఆర్ఎస్ కార్యకర్తగాను కేసీఆర్ నియమించిన మేయర్గాను కాకుండా ప్రథమ పౌరుడిగా ఎస్ఎస్సీ పెట్టడానికి మీరు ఏమైనా పోరాటం చేస్తారా? అంటే పోరాటాలు చేసేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం దాంతో అమికేబుల్గా దీనికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇలా కొత్తగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినాక అయింది కాదు, ఇది గత తరతరాలుగా దీనికి వస్తున్నది కాబట్టి దానికి ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా చేంజ్ చేసి ఎట్లుంటుంది అనేది ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న మంత్రులు అందరు కలిసి దీనికి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారికి సజెషన్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మీరు అడగచ్చు, నా ఫండ్స్ నాకు ఇవ్వండి, నాకు నా జనాభా నిష్పత్తి పక్కన నాకు ఫండ్స్ ఇవ్వండి అని మీరు అడగచ్చు కదా. ఈరోజు బల్దియా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భారతదేశంలో ఏ సిటీకి ఎట్లుందో
హైదరాబాద్ కూడా అట్లా ఉంటుంది తప్పితే రాష్ట్ర మున్సిపల్ రూల్స్ అనేది కొత్తగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేసింది కాదు కాబట్టి దానికి ఏదైనా అట్లాంటి రిక్వెస్ట్ లేదని ఉంటే ఇట్లా మాకు ఇంకేమైనా కొత్తగా మాకు ఫండ్స్ సరిపోవట్లేదంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 1,000 కోట్లు అదనంగా రావడం జరిగింది. మరి దాంతో ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది లేదు వచ్చే సంవత్సరం సరిపోవట్లేదంటే ఇంకో 1,000 కోట్లు కావాలని చెప్పి కేంద్రం పెట్టింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 42% నిధులు రాష్ట్రాలకు ఇస్తుంది. అదేవిధంగా మనకు జనాభా నిష్పత్తిలో మీరు నిధులు అడగొచ్చు కదా రాష్ట్రాన్ని. అంటే ఏ ఏ కార్పొరేషన్ ఎట్లుందో మనకు కూడా అట్లా ఉంటుంది తప్పితే కొత్తగా ప్రత్యేకంగా హైదరాబాద్కు రాష్ట్ర ప్రభుత్వానికి తేడా ఉండదు. ఇలా మాకు లేదు అంటే ఇవాళ 1,000 కోట్లు ఇచ్చారు, రేపు లేదు అంటే ఇంకో 2,000 కోట్లు ఇలా హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఇలా ఘర్షణ పూరిత వాతావరణంతో ఎక్కడ నగరాలు రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా నగర పంచాయతీలు నగర కార్పొరేషన్లు అవుతుందో అమికేబుల్గా పోతే రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా తప్పితే మాకేదో గొంతమ్మ కోరికలు కొడితే ఎక్కడ కూడా ఇలా డెవలప్మెంట్ అనేది మన నిధులు మనం అడుగుతున్నాం, మన ప్రజలు మన నిధులు. తెలంగాణ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా నిధులు మా నియామకాలు అన్నారో హైదరాబాద్ ప్రజలు మా నిధులు మాకు ఏమంటే తప్పే ఉంది, గొంతమ్మ కోరిక కాదు అది. అంటే రెగ్యులర్గా మన కార్పొరేషన్లకు రాష్ట్ర మున్సిపల్ ప్రభుత్వాలకు ఏ రకంగా ఉంటాయో దీన్ని కూడా ఆ రకంగానే ఉంటుంది తప్పితే మనం కొత్తగా దానికి రూల్స్ బడ్జెట్లో 5,000 కోట్లు వస్తే 50% కూడా రిలీజ్ కావట్లేదు. అంటే ఈ 5,000 కోట్లు మరి ఇక్కడ మున్సిపల్ చేతుల్లోనే ఉంటాయి, దీని నుంచే ఖర్చు చేయబడుతుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా మనకి ఇంకా 1,000 కోట్లు రావడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంకా ఇప్పుడు ఎస్ఆర్డీపీ కింద 25,000 కోట్ల రూపాయలు సంబంధించిన వర్క్లు నడుతున్నాయి, దానికి సంబంధించి ఇక్కడ మాకు బర్డెన్గా ఉందని చెప్తే వాళ్ళు కొంత మరి బేర్ చేసి దానికి సంబంధించిన నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా కొంత పెంచుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. 3 ఏళ్ల కింద బల్యా కొంత మిగుల్లో ఉండే, కానీ 3 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఎఫ్డీలను తీసేశారు, ఇప్పుడు మైనస్లో ఉంది బల్దియా. ఏంటి ఇది, ఎట్టుపోతున్నాం మనం? అంటే బల్దియాలో గతంలో ఉన్న సాంప్రదాయమైన పద్ధతులే కొనసాగించుకుంటాయి. ఈ సంవత్సరం అట్లా కాకుండా నగర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు డిపాజిట్లను తీసేస్తున్నారు మీరు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఈరోజు మరి ఇలా హైదరాబాద్ నగరంలో గతంలో రిక్షాలు వేసుకొని శానిటేషన్ పోయేది, ఆ రిక్షా 8 కిలోమీటర్లు పోయి చెత్త తీసుకుపోయి ఇంటి దగ్గర నుంచి అక్కడ వేస్తుంది, 2,000 ఆటోలు తీసుకోవడం జరిగింది, 4,000 ఇలా 3,500 టన్నుల చెత్త వస్తాయి, ఇలా 4,500 నుంచి 5,000 టన్నుల చెత్త సేకరించడం జరుగుతుంది, ఇలా 2,000 ఆటోలు పెట్టడం జరిగింది, ఇంటింటికి బిన్స్ ఇవ్వడం జరిగింది, ఇలా వాళ్ళకు ఊర్చే కార్మికులకు డ్రెస్సులు కూడా సరిగ్గా ఉండలేని పరిస్థితి ఉండేది, ఇలా రోడ్లు సంబంధించి కానీ పార్కులకు సంబంధించి కానీ చెరువులకు సంబంధించి కానీ శ్మశానాలకు సంబంధించి కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి దానికే వాడుతున్నారు తప్పితే ఇలా మేయర్కో ముఖ్యమంత్రి గారికో ఇంకెవరికో ఇలా ఇచ్చేస్తానికి వాడతలేరు కాబట్టి దాంట్లో భాగంగా పోయినాయి. మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్మెంట్లు నిధులు మిగులు నిధులు వచ్చినాక దానికి సంబంధించిన వస్తే తప్పితే అదనంగా దేనికో మనం ఖర్చు చేయట్లేదు. మున్సిపల్లో ప్రజల అభివృద్ధి కొరకు నగర ప్రజల అభివృద్ధి కొరకు వాడుతున్నాయి. మొన్న హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఒక ఆరోపణ చేశారు, ఆస్తి పన్నులోనే మనకు డ్రైనేజ్ పన్ను కానీ వాటర్ పన్ను కానీ వస్తుంది, కానీ మళ్ళీ మీరు వాటర్ బిల్లులు వసూలు చేస్తూ దాంట్లో డ్రైనేజ్ బిల్లులు తీసుకుంటున్నారు, అంటే ఒక పౌరుడు 2 పన్నులు కడుతున్నారని. ఇలా వాటర్ యూసేజ్ కట్టే పన్నులకు దీనికి కొంత తేడా ఉంటుంది. ఇంత గతంలో వాటర్ డిపార్ట్మెంట్ దీంట్లోనే ఇన్బిల్ట్గా ఉండేది, ఇలా వేరే అయింది కాబట్టి దానికి సంబంధించిన రేషియో దానికి ఇది పోతుంది, దీంట్లోకి వచ్చిన ఫండ్స్ కూడా మేము వాటర్ డిపార్ట్మెంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. చెత్త విషయానికి వచ్చే వరకు చెత్త ఎత్తడంలో మీరు చెత్త బాగా ఖర్చు పెట్టారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు, 2 డబ్బాలు ఇంటింటికి ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా వేరు కావడం లేదు. నేను ప్రత్యేకంగా నేను చూశాను కూడా ఇల్లు, ఇళ్లలో వేరు కావడం లేదు, బయట వేరు కావడం, మళ్ళీ తడి పొడి చెత్త కలిసే వస్తుంది. ఒకటి భారతదేశంలో తడి పొడి చెత్త కావాలి దానికని చెప్పిర్రే తప్ప దాన్ని ప్రాక్టికల్గా ఇలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 44 లక్షల బిన్స్ 22 లక్షల మరి ఇలా హౌస్ హోల్డ్స్కి ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో రావడానికి అభివృద్ధి చెందిన కంట్రీలో ఇలా 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో పట్టింది, మనం మొదలుపెట్టి ఈ సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇంకో 1-2 ఇయర్స్లో పూర్తి స్థాయిలో సాధించింది. ఇండోర్లో అసలు చెత్తనే లేదు, చెత్త కుండీలు చెత్త ఇవే కనిపించవు అసలు ఇండోర్లో. ఇండోర్ అనేది హైదరాబాద్లో ఇలా 10వ వంతు, హైదరాబాద్ అనేది ఇలా 1,00,000 మంది ప్రజలు, దీంట్లో మనం 30-40% ఈ సంవత్సరం మనం సాధించగలిగినాం సంవత్సరంలో, ఇంకో సంవత్సరంలో 80% వస్తుంది కావచ్చు. ఇలా ఇండోర్ అనేది 10 లక్షలకు వాళ్ళు సాధ్యమైంది, ఎక్కడికక్కడికి ఇలా ఇలా పకడ్బందీగా ఉంటాయి. మైసూర్ అనేది ఒక చిన్న సిటీ, ఇలా 10 లక్షలతో ఉంది, 10 లక్షల జనాభాకు సంబంధించి అక్కడ వాళ్ళు పకడ్బందీగా పనిచేసుకుంటూ పోతుంది. ఇలా 1,00,000 మందిలో రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తులు, రకరకాల ఎన్జిఓలు, ఇలా ఎప్పుడు 420 సంవత్సరాల కింద నిర్మాణమైన సిటీ, దీనికి సంబంధించిన రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంత బస్తీలు ఉంటాయి, ఆ బస్తీలను రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ బస్తీలలో వాళ్ళకు కావాల్సిన కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మనం కొంత చేయగలిగినాం, కొన్ని ఎన్జిఓస్ కూడా ఐటీసీ గోద్రేజ్ లాంటి సంస్థలు కూడా వచ్చి కొంత వాళ్ళు వాలంటీర్ సహకారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో
మరి కొంత మేజర్ పార్ట్ మనం హైదరాబాద్లో చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయినా 425 నగరాల్లో 22 ర్యాంకు రావడం జరిగింది. నగరంలో 40-30 లక్షల జనాభా కలిగిన మరి మెట్రోపాలిటన్ సిటీలో హైదరాబాద్ నెంబర్ వన్ రావడం అంటే మరి ఉన్న దాంట్లో ఇలా గొప్పగా హైదరాబాద్ నగర ప్రజలు ఇలా స్వచ్ఛ హైదరాబాద్ పాటించడానికి సహకరించరని అనుకోవచ్చు. వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మేము తెలుపుతాం.